హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మటెంపుల్టూర్. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు కాశీకి వెళ్లిన సందర్భంగా అక్కడ ఒక వేద పండితుడు తారసపడి కోటేశ్వరరావు గారిని మీరు కొండలేశ్వరం వెళ్లారా అని అడిగారట. లేదండి అని ఆయన అనగానే ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపడి, ఎన్నో ప్రవచన ప్రసంగాలు చేసే మీరు కొండలేశ్వరం వెళ్ళలేదా అని, ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది, అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించి తీరాల్సిందే అని చెప్పారట. దీంతో చాగంటి వారు ఈ కొండలేశ్వరాన్ని దర్శించి ఆయనకి ఎదురైన ఈ సంఘటన గురించి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్న కుండల తీర్థం ఎంతో ప్రత్యేకత. కాశీలోని గంగానదిలో ఎంతోమంది స్నానమాచరించి పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. గంగామాతకు అంటుకున్న మలినాలను పోగొట్టుకోవడానికి కాశీ నుంచి వచ్చి రాత్రి సమయాల్లో ఈ వృద్ధ గౌతమి నదిలో స్నానమాచరించి ఆ నీటిలో ఆమె హంసలా విహరించేదని మహర్షులు, మునీశ్వరులు, తపోధనులు తెలియజేసేవారట. అందుకే కాశీ కంటే కూడా ముందుగా ఈ స్నానం చేయవలసిన చోటు ఈ కొండలేశ్వర తీర్థం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ కొండలేశ్వరాలయం కోనసీమ జిల్లా కాట్రేనికోనమండలం కొండలేశ్వర గ్రామంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రాజమండ్రి నుండి 80 కిలోమీటర్లు, కాకినాడ నుండి 50 కిలోమీటర్లు, అమలాపురం నుండి 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వం రాజమహేంద్రవరం ప్రాంతంలో సప్తమహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు వర్షాలు లేక పంటలు పండేవి కావు. కానీ సప్తమహర్షులలో ఒకరైన గౌతమ ముని తపః ప్రభావం వలన తమ కమండలంలోని నీటిని చల్లి తపస్సు నుంచి కళ్ళు తెరిచేటప్పటికీ కొంత ధాన్యం పండి ఉండేది. మిగతా మునులందరూ కలిసి ఆ ధాన్యాన్ని కోసి నలుపుకుని ఆహారంగా తినేవారు. ఇలా ఒకసారి గౌతమముని కళ్ళు మూసుకుని ఘోర తపస్సులో ఉండగా ఒక ఆవు వస్తుంది. దాని అలికిడి విని పండిన ధాన్యాన్ని తినడానికి ఏదో క్రూర జంతువు వచ్చిందని తలచి ఒక దర్భపులను మంత్రించి దానిపై వేయగా ఆ గోవు అంబా అని అరుస్తూ మరణిస్తుంది. ఆ కేకకు గౌతముడు కళ్ళు తెరిచి చూడగా అది గోవు అని, తాను చేసింది గోహత్య అని గ్రహించి విచారిస్తూ తాను చేసిన పాపానికి పరిహారం ఏమిటని తోటి మునులను కోరతాడు. నాసికా త్రయంబకం అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వృషభాన్ని ప్రార్థించి అక్కడ ఉన్న గంగను అంటే గోదావరి నదిని తీసుకువచ్చి ఈ గోవు మరణించిన ప్రదేశంలో ప్రవహింపజేస్తే నీ గోహత్య దోషం పోతుందని వాళ్ళు చెబుతారు. గౌతమముని తన పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగను తీసుకురావడానికి అటవీ మార్గంలో నాసికా త్రయంబకం వెళుతుండగా గౌతమునికి దైవ యోగం వలన ఒకచోట ఆయనకు దాహం వేస్తుంది. ఆ కీకారణ్యంలో ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటి ముందుకెళ్ళి కొంచెం మంచినీళ్ళు ఇవ్వమని అడగా 50 సంవత్సరాల ఒక స్త్రీ మంచినీళ్ళు తెచ్చి ఆయనకిస్తుంది. తనను వివాహం ఆడమని కోరుతుంది. అందుకు గౌతముడు, తల్లి నువ్వు నాకన్నా పెద్దదానివి, నేను నీకంటే చిన్నవాడిని అని, నన్ను వివాహం ఆడుట సమంజసం కాదని హితబోత చేసినా సరే ఆమె వెనక అతని వెంటే బయలుదేరుతుంది. కొంతకాలానికి గౌతముడు నాసికా త్రయంబకం చేరుకొని వృషభేశ్వరుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో గోదావరి నదిని తనతో తీసుకువచ్చి గోవు మరణించిన ప్రదేశంపై నీరు ప్రవహింపజేసి తన గోహత్య పాపాన్ని తొలగించుకుంటాడు. అప్పటి ఆ గోవూరే ప్రస్తుతం పిలువబడుతున్న కొవ్వూరు. తరువాత సప్త ఋషులు గోదావరి నదిని పాయలుగా విభజించుకుని తమ పేర్లతో తీసుకుని వెళతారు. గౌతమముని కూడా వచ్చిన నది కాబట్టి వృద్ధ గౌతమిగా నామకరణం చెంది సముద్ర సంగమం కోసం వేగంగా వస్తున్న తరుణంలో తనకు సముద్రుడు ఎదురు రాలేదని కోపంతో పాతాళంలోకి వెళ్ళైనా సరే సముద్రుడిని భేదించాలని అనుకుంటుండగా ఆమె అంతరాత్మను సముద్రుడు గ్రహించి సూర్యభగవానుడు వరుణుడికి, వరుణుడి సముద్రుడికి ఇచ్చిన
రెండు చెవి కుండలాలను ఒక పళ్ళెంలో పెట్టుకుని వృద్ధ గౌతమి నదికి ఎదురెళ్ళి ప్రసన్నం చేసుకుంటాడు. ఎక్కడ సదాశివుడు నివసిస్తాడో అక్కడ మనమిద్దరం పంచభూతములు ఉన్నంత వరకు కలిసి ఉందామని వరం కోరగా ఆ కోరికను మన్నించి వృద్ధ గౌతమి నది సముద్రంలో ప్రవేశిస్తుంది. ఆ సంగమ ప్రదేశమే ఈ కుండలేశ్వరం. గౌతముడు సముద్రుడు ఇచ్చిన రెండు కుండలాలలో ఒక దానిని దేవతల కోసం నదీ గర్భంలోనూ, ఇంకొక కుండలాన్ని మానవుల కోసం నది ఒడ్డున ప్రతిష్ఠించి తనతో వచ్చిన వృద్ధ స్త్రీతో కలిసి ఈ కుండల తీర్థంలో స్నానం చేయగా ఆ వృద్ధ స్త్రీ కన్యగాను గౌతముడు యువకునిగాను మారి దంపతులైనట్లు స్థల పురాణం ద్వారా, గౌతమి మహత్య గ్రంథం ద్వారా తెలియజేయబడింది. అలాగే ఈ ఆలయ గోపురంపై భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహ రూపంలో ఉన్న 23 శివలీలలు చాలా సుందరంగా నిర్మించారు. ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత గురించి 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు చంద్రశేఖరాష్టకంలో యముడు తన ప్రాణాలను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు కుండలేశ్వరుణ్ణి ప్రార్థించినట్లు, 15వ శతాబ్దంలో శ్రీనాథుని పురాణాల్లో ఇక్కడ నదీ స్నానం ఆచరించడం వలన 100,000 గోవుల దానం, అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని క్షేత్ర మహత్యాన్ని వివరించారు.